అరవ దర్శకులు ఏం తీసినా అబ్బురపడిపోతాం పడిపోతాం తెలుగు దర్శకులను తేలిగ్గా తీసుకుంటాం కదా ఎందుకంటే మనకన్నా వాళ్ళు చాలా రియలిస్టిక్ గా సినిమాలు తీస్తారు అంటాం అదే మన వాళ్ళు కాస్త రియలిస్టిక్ గా సినిమాలు తీస్తే ఈ అలాంటి సినిమాలు ఎవరు చూస్తారు ప్రపంచ సినిమాలతో పోటీ పడాలంటే స్టైలిష్గా క్లాసీగా ఉండాలని మనమే కామెంట్స్ చేస్తాం ఇంతకీ దేని గురించి చెప్తున్నాననేగా మీ అనుమానం సరిగ్గా ఇదే అర్థం వచ్చేలా మన తెలుగు దర్శకుడు చెలరేగిపోయాడు ఆ మాటలు ఇప్పుడు తెగ వైరల్ అవుతున్నాయి దర్శకుడు చేశారు కేజీఎఫ్ టూని ఒక చెత్త చిత్రంగా అభివర్ణించారు ఆ చిత్రకథ హీరో క్యారెక్టరైజేషన్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు వెంకటేష్ మహా సినిమా పేరు చెప్పకుండా చేసిన ఈ కామెంట్స్ ప్రకంపనలు రేపుతున్నాయి సీనియర్ యాంకర్ ప్రేమ టాలీవుడ్ డైరెక్టర్స్ తో చిట్ చాట్ ప్రోగ్రాం ఏర్పాటు చేశారు శివ శివనిర్వణ మోహనకృష్ణ ఇంద్రగంటి వెంకటేష్ మహా రెడ్డి పాల్గొన్నారు ఈ క్రమంలో ఓ చెత్త సినిమాకు జనాలు బ్రహ్మరథం పట్టారని అసహనాన్ని వ్యక్తం చేశారు ఈ క్రమంలో ఆయన పరుష వ్యాఖ్యలు చేశారు వెంకటేష్ మహా మాట్లాడుతూ నేను సినిమా పేరు చెప్పను ఇటీవల విడుదలైన ఓ మూవీలో తల్లి హీరోని ఓ కోరిక కోరుతుంది నువ్వు బాగా బంగారం సంపాదించి ధనవంతుడు కావాలి అంటుంది హీరో జనాలతో గనులు తవ్వించి బంగారం బయటకు తీస్తాడు తల్లి మాట ప్రకారం ఈ నీచ్ కమీన్ కుత్తే కష్టపడి బంగారం తవ్వి జనాలకు ఇంద్రమ్మ ఇళ్లు కట్టించి బంగారం మొత్తం సముద్రం పాలు చేస్తాడు అసలు ఏ నీచ్ కమీన్ కుత్తే అయినా ఇలాంటి పని చేస్తాడా ఇదో గొప్ప కథ అని ప్రశ్నించాడు దర్శకుడు ప్రశాంత్ నిల్ టార్గెట్ గా వెంకటేష్ మహా చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి కేజీఎఫ్ అభిమానుడు వెంకటేష్ మహాను ఏకిపారేస్తున్నారు ఆయన కామెంట్స్ ని ఖండిస్తున్నారు రెండు వేల పద్దెనిమిదిలో విడుదలైన కేజీఎఫ్ ఫాదర్ను దక్కించుకుంది దానికి సీక్వెల్ గా రెండు వేల ఇరవై రెండులో విడుదలైన కేజీఎఫ్ టు పన్నెండు వందల కోట్లకు పైగా ఉసుళ్ళతో ఇండియన్ హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది ఇక వెంకటేష్ మహా కేర్ ఎఫ్ కంచరపాలెం మూవీతో దర్శకుడయ్యాడు ఆ మూవీ విమర్శకుల ప్రశంసలు అందుకుంది కంచరపాలి మూవీ ఫేర్ అవార్డు అందుకుంది తద్వారా ఉమామహేశ్వర రూపస్య టైటిల్ తో మలయాళ హిట్ రీమేక్ చేశారు సత్యదేవ్ హీరోగా నటించిన ఉమామహేశ్వర ఉగ్ర రూపస్య అంతగా ఆడలేదు మోడల్ లవ్ హైదరాబాద్ అని యాంత్రాలజీ సిరీస్ చేశారు నటుడిగా పలు చిత్రాల్లో నటించారు తన్ను సెన్సిబుల్ డైరెక్టర్స్ అభివర్ణించుకున్న వెంకటేష్ మహా ప్రశాంత్ నీల్ ఒక చెత్త డైరెక్టర్ అనే కోణంలో మాట్లాడారు